ఈ హౌస్ మీరు తీసుకున్నట్లయితే హౌస్ కొన్న తర్వాత నుంచి 5 ఇయర్స్ వరకు ఏదైనా ట్యాప్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఏదైనా లీకేజెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా వీళ్ళు మనకి సర్వీస్ అయితే చేస్తారు. 5 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మన హౌస్ తీసుకున్నట్లయితే కనుక. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన 2 హౌసెస్ అది చూపించిపోతున్నాను. ఒకటి 165 గజాల్లో కట్టారు, ఈ పక్కన రైట్ సైడ్ ఉంది చూశారు కదా, ఇది వచ్చేసరికి 183 గజాలు అయితే కట్టారు. సో 2 హౌసెస్ కూడా సేల్కి ఉన్నాయి. ప్రైస్ ఎంత, ఎక్కడుంది, ఏంటి, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్కడ ఆపకుండా వీడియో అనేది పూర్తి వరకు అయితే చూడండి. నేను స్టార్టింగ్ బయట చూసుకున్నట్లయితే గార్డెన్ ఏరియాకి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు. ఇదంతా కూడా మొక్కలు పెంచుకోవడం ప్లేస్. ఇది ఎలివేషన్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఈ ఇల్లు వచ్చేసరికి 27 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 55 అడుగులు పొడవు అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనం మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే కనపడుతుంది చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది. సో 17 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది పార్కింగ్ ఏరియా అనేది. అండ్ టాప్ పిఓపి సీలింగ్ ఇది. చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా చూడండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈస్ట్ సైడ్ మనకి మిడ్ ల్యాండింగ్ పక్కన కూడా కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ మనకి అవుట్ సైడ్ ఈ పక్కన అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు, దీనికి పక్కన సెప్టిక్ ట్యాంక్ అయితే వస్తుంది కింద. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కామన్ బాత్రూమ్ అనేది, తర్వాత చూపిస్తాను. సో ఇదంతా కూడా టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ, మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా అని డిజైన్ ఇదంతా కూడా బాగా ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూడండి, ఇది ఒక 2 ఫీట్ 10 ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ వదిలేరు, వెస్ట్ సైడ్ కూడా అని ఇంకొక 2 ఫీట్. డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, పాలిషింగ్ వర్క్ అంతా కూడా బాగా చేయించారు దీనికి. హ్యాండిల్స్ చూడండి ఎంత ప్రీమియం అయితే యూజ్ చేశారో. ఇక్కడ మనకి ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది లోపల, ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూసుకోండి. అంతా జాన్సన్ కంపెనీ టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు, 2x4 సైజ్ టైల్స్ ఇవి. లుక్ చాలా బాగుంది ఇది. అండ్ ఎదురుగా మనకి టీవీ యూనిట్ అయితే వచ్చేస్తుంది, టీవీ పెట్టుకుని ప్లేస్ అదంతాని. ఇది అన్ఫర్నిష్డ్ ఫ్రెండ్స్ ఇది. ఒకవేళ మీకు వుడ్ వర్క్ కావాలి అనుకుంటే కనుక వుడ్ వర్క్ కూడా చేయించివ్వడం జరుగుతుంది. సో టాప్లో చూడండి ఫాల్సిన్ డిజైన్స్ ఇవన్నీ. టోటల్ అంతా కూడా మ్యాక్సిమం వైట్ కలర్ ప్రిఫరెన్స్ చేశారు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతని, 15x17 సైజులు అయితే ఉంటుంది. అండ్ సింగిల్ డోర్ ఇచ్చారు ఆ పక్కన ఉత్తరం పక్కన, అది కూడా టేక్ డోరే అది. వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది. డైరెక్ట్గా రండి ఒకసారి చూసుకోండి హౌస్ మొత్తం అంతా కూడాని. అండ్ స్పీకర్ వైర్స్ కూడా లాగేశారు ఇదిగోండి. సో ఇల్లు వచ్చేసరికి మనకి ఇది రాజమండ్రిలో ఉండడం జరిగింది, రాజమండ్రి కోలమూరులో అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పీవీఆర్ వెంచర్లో అయితే ఉండడం జరుగుతుంది ఇది. సో చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ ఇదంతా కూడా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఆ పక్కన వాష్ ఏరియా వస్తుంది, అది తర్వాత చూపిస్తాను మీకు. కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో కిచెన్ అదిగోండి, పూజా మందిర్ కూడా ఇచ్చారు ఈ పక్కనే, కిచెన్లోనే ఒక సైడ్ పూజా మందిర్ అయితే ఇచ్చారు. ఇది వాష్ బేసిన్ ఇది. ఇక్కడ మనకి ట్యాప్స్ కానీ కమోర్స్ కానీ అంతా కూడా ప్యారివేర్ కంపెనీకి సంబంధించి యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇదిగోండి టోటల్ అంతా కూడా ప్యారివేరే మొత్తం అన్నీ. బాగుంది ఆ మొత్తం డిజైన్ బ్యాక్గ్రౌండ్ టైల్స్ డిజైన్ తోటి. ఇంకా లైట్ పెడతారు పైన, ఇంకా పెట్టలేదు, అది ఒక వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్, ఇది బాగా పెద్దగా వచ్చింది కిచెన్ అనేది, 10.5x7.5 సైజులు అయితే వచ్చింది ఇది మొత్తం అంతా. అండ్ టైల్స్ కూడా టోటల్ వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు ఇక్కడ టైల్స్ అనేవి. సో ఇది పూజా మందిర్ సంబంధించిన స్పేస్. అది టాప్లో సీలింగ్ కూడా ఇదిగోండి చూసుకోండి, అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ కానీ. టోటల్ వర్క్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది, వుడ్ వర్క్ ఒకటే తక్కువ అని చెప్పుకోవాలి, మిగిలినందు కూడా చాలా బాగుంది. యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా 165 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. పక్కన ఇంకొకటి ఉంది, అది 183 గజాల్లో కట్టారు, అది 30x55 కొలతలతో అయితే వస్తుంది అది పక్కంది. ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది మొత్తం అంతాని. సో స్పేస్ బాగానే వదిలేరు, ఎక్కువగా వచ్చింది ప్లేస్ మొత్తం అంతాని.
అండి. పక్కన చూడండి, పక్కన బార్డరింగ్ కూడా చేయించారు ఫ్రెండ్స్. విండోస్ దగ్గర అయితే చేయించక్కర్లేదు, కానీ లుక్ బాగుండాలనే ఉద్దేశం మీద ఈ పక్కన కూడా బార్డరింగ్ అయితే చేయించారు మొత్తం అంతాని. అండ్ ఇక్కడ మనకి టోటల్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు, ఫిన్స్టెక్ కంపెనీకి సంబంధించినవి. బాగుంది పక్కన సౌత్ సైడ్ ప్లేస్ ఇదంతా కూడాని. సో లోపలికి వెళ్దాం పదండి, ఒకసారి లోపల కూడా చూద్దాము బెడ్రూమ్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు. సో ఏదైనా బుక్స్ అట్లాంటివి అయితే ప్లేస్ చేసుకోవచ్చు అక్కడ, కంప్యూటర్ ల్యాప్టాప్ అట్లాంటివి యూస్ చేసుకునే ప్లేస్ కింద. అండ్ టాప్లో అంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్, అది ఇన్వర్టర్ కనెక్షన్ కూడా పైన ఇచ్చారు. ఇది రాయల్ పే డిజైన్. ఇది మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము. స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ ఈ స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్రాండ్ సంబంధించినవి అయితే యూజ్ చేశారు. ఇదిగోండి లెగ్రాండ్ కంపెనీ ఇది. వైరింగ్ కూడా టోటల్ అంతా కూడా అవి యూజ్ చేశారు. గ్రానైట్ గుమ్మాలు అయితే వాడడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది 10.5 x 13 సైజులు అయితే ఉంటుంది ఇది. ఎదురుగా కబోర్డ్స్ వచ్చేసాయి. అండ్ టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్. ఇది లైట్ క్రీమ్ అండ్ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఈ పక్కన వాల్ మొత్తం అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు. దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూద్దాం పదండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది రుడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది దీనికి లోన్ కూడా 80-85% వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో సైడ్గా మనకి ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డైవర్టర్స్ కూడా యూస్ చేశారు చూసుకోండి. ఇక్కడ షూట్స్ అయితే వచ్చేసాయి. టోటల్ అంతా కూడా ప్యారవేర్ కంపెనీకి సంబంధించిన యూస్ చేశారు. టైల్స్ అనేవి జాన్సన్ కంపెనీ అయితే వాడారు. అండ్ ఓవరాల్గా కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వైజాగ్ స్టీలే వాడడం జరిగింది టోటల్ మొత్తం అంతా కూడాని. అండ్ సిమెంట్ కూడా ఏం యూస్ చేశారంటే మనకి స్లాబ్కి వచ్చేసరికి రామ్కో క్రీట్ అయితే యూస్ చేశారు ఓన్లీ స్లాబ్స్కి వచ్చేసరికి. మిగిలినంతా కూడా నార్మల్ రామ్కో సిమెంట్ అయితే వాడారు. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇది 10 x 13 సైజులు అయితే ఉంటుంది. టూ రూమ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఇంచుమించు రెండు ఒకే సైజులో వచ్చినట్లుగానే వచ్చాయి. అండ్ ఈ పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి. టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి. అండ్ ఈ వాల్ కూడా డిజైన్ చేంజ్ చేశారు. సో నేను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను, ఒకసారి ప్లానింగ్ చూడండి ఇప్పుడు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇదే హౌస్ ప్లానింగ్, 27x55 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. చిన్న చిన్న మార్పులు చేశారంటే పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ తర్వాత హాల్లోకి అయితే వచ్చేస్తాము. అండ్ ఇందులో యాడ్ అయ్యింది ఏంటంటే ఒక పూజా రూమ్ అయితే యాడ్ అయ్యింది. పక్కన కిచెన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము, మాస్టర్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము. సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా చూసుకోండి, వాష్ ఏరియా మొత్తం ఇదంతా కూడాని. సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు యూస్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్తు ప్రకారం మీ సొంత స్థలానికి, అంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా స్థలం ఉండి వాళ్ళకి ఇంటి ప్లానింగ్ కావాలి మంచి వాస్తు ప్రకారం అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసి మీరైతే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు మంచి మంచి ప్లాన్స్ అయితే ఇస్తాము. 4x6 సైజ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇందులో వాడిన టైల్స్ అనేవి పెద్ద సైజ్ అయితే యూజ్ చేశారు, అందుకే లుక్ కూడా ఎక్సలెంట్గా అయితే కనపడుతుంది ఇది. ఈ హౌస్ మీరు తీసుకున్నట్లయితే హౌస్ కొన్న తర్వాత నుంచి 5 years వరకు ఏదైనా ట్యాప్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఏదైనా లీకేజెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా వీళ్ళు మనకి సర్వీస్ అయితే చేస్తారు. 5 years ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మన హౌస్ తీసుకున్నట్లయితే కనుక. అండ్ ఇక్కడ ఒకరు గమనించారా, ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది బయట ఇస్తారు అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇది సగం వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఇంకొక సగం బయట సందులోంచి అయితే వెళ్ళాలి మనం. అది కూడా నేను ఇక్కడ క్లిప్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఒకసారి. మీకు ఇలా మనం నార్త్ సైడ్ నుంచి ఇలా వెళ్తుంటే మనకి లోపల బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇది మెయిన్ డోర్ టేక్ డోర్, ఇది నార్త్ వైపు ఇచ్చింది. ఇలా మనం లోపలికి వెళ్తుంటే అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే సగం మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు, మిగిలిన సగం వచ్చేసరికి ఇలా కామన్ బాత్రూమ్ కింద అయితే డివైడ్ చేశారు వీళ్ళు. సో ఇదిగోండి బయట నుంచి ఇలా సందులోంచి వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది మెటల్ ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అనేది ఇష్టపడట్లేదు, అందుకే ఈ విధంగా వీళ్ళు ప్లాన్ చేసి చేశారు ఇది. సో 2 feet 10 inches సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఈ పక్కన కూడా 2 feet ప్లేస్ అయితే ఇచ్చారు. సో బాగుంది, మనిషి ఫ్రీగా వెళ్ళి రావచ్చు, చుట్టూరు కూడా బాగానే వదిలేరు ఇంటి చుట్టూరు స్పేస్ అనేది.
సో ఈ విధంగా మనకి సందులో అయితే ఈ బాత్రూమ్ అయితే ఉంటుంది. పదండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి బయటకైతే వచ్చేద్దాం మళ్ళీని. ఇదిగోండి లోపలికి వచ్చేసాం ఇప్పుడు. సో చూసారు కదా మనకి మిగిలిన ప్లేస్ అనేది ఆ విధంగా అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్కి అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. సో పదండి మనం హాల్ నుంచి బయటకి అయితే వెళ్దాము. అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 165 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, పక్కనది వచ్చేసరికి 183 గజాల్లో కట్టిన ఇల్లు అది. సో దీని ప్రైస్ అనేది 65 లక్షలు అది చెప్తున్నారు, పక్కనది వచ్చేసరికి 67 లక్షలు చెప్తున్నారు. దీనికి దానికి ఒక 2 లాక్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ మొత్తం సేమ్ అంతా కూడా ఎట్లాగే ఉంటుంది. సో ఈ 65 లక్షలు 67 లక్షలు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని. సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మనకు ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి అయితే ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే హౌస్ పరంగా ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మీరు హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓనర్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టోటల్ అంతా ఎక్కడ ఏ మెటీరియల్ వాడారు ఏంటి అని చెప్పేసి. వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు, ఏదైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించాలి, రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా సరౌండింగ్స్లో ఇల్లు కట్టాలి అనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. పైన చూసుకున్నట్లయితే సింటెక్స్ కంపెనీ ట్యాంక్ అయితే ఒకటి యూజ్ చేశారు వీళ్ళు. ఇదిగోండి ఒకసారి చూసుకోండి. సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో చూసుకున్నారు కదా ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో ఇదిగోండి డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 40 ఫీట్ రోడ్ ఇదిగోండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.